ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క అసలు ఏంటక్క నీ ప్రాబ్లం? అప్పటి నుంచి చూస్తున్నాను, అప్పలనాయుడు ఫ్యామిలీని కించపరిచేటట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళు పనోళ్ళు కాదని నీకు తెలుసు కదా. మన కోసం ఏదైనా పని చేసేవాళ్ళు పనివాళ్ళు కాదక్క, మనవాళ్ళు. అది అలా గడ్డి పెట్టండి బాబు. చూడమ్మా, ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నా కోడలికి అంతే హక్కుంది. అమ్మో, కొంపదీసి రాజు రూపలకి పెళ్లి అయిపోయినట్టు చెప్పేస్తదా ఏటి? ముచ్చం ఇంట్లో పని మనిషి కాదు, ఇంటి మనిషి. అమ్మ నువ్వు ఆగ, నోండ్రా అప్పిగా. పోనీలేని చూస్తుంటే పెత్తనం సెలాయిస్తుంది. పెత్తనం ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. ఈ ఇంట్లో ఉండడానికి నీకెంత హక్కుందో మా కుటుంబానికి కూడా అంతే హక్కుంది. అంటే ఏంటి ఇది? నేను ఒకటేనా? అవును ఒకటే. ఎలా ఎలాగంటే అప్పలనాయుడు ఆవిడేదో చెప్పాలనుకుంటుందిగా, చెప్పనివ్వు. ఏంటి పెద్దయ్యా? అమ్మా ఏదో చెప్తున్నావు, చెప్పు. అబే అబే, ఏం లేదయ్యా. తమరు అమ్మగారిని అక్క అన్నట్టు మా ముచ్చెళ్ళు కూడా సెల్లెమ్మ అంటారు కదా, ఆ ఉద్దేశంతోనే మాకు హక్కు ఉంది అన్నది అంతే అంతే కదమ్మా. మొనట్టుడు ఉంటే నేను చచ్చిపోతాను. అంతే కదా? అంతేనమ్మా. అవును బాబు, ఈ తల్లి కొడుకులు ఇద్దరు నా కొడుకుని కోడల్ని మనవణ్ణి పని మనుషులు అంటున్నారు. అందుకే కడుపు ఖాళీ కాసిని మాట్లాడినాను. కడుపులో ఏం దాచుకోలేను, నువ్వు మనసులో ఏం పెట్టుకోకయ్యా. విజయాంబిక గారు, మా నానమ్మ మాట్లాడిన మాటలు మిమ్మల్ని బాధ పెట్టుంటే మమ్మల్ని క్షమించండి. అయినా అక్క, నువ్వు చేసిందేం బాలేదు. అరే ఇది నీ మనవడి పుట్టినరోజు, నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి అంతా మనదే అని ఫీల్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళ మీద దురుసుగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మన కోసం పనిచేస్తున్న వాళ్ళని ఎప్పుడు మనం తక్కువగా చూడకూడదక్క. వాళ్లే గనక సాయం చేయకుంటే ఈ పనులన్నీ అయ్యేవి కాదు కదా వదినా. సరే అయ్యిందేదో అయిపోయింది, ఆ పెద్దవాడికి నువ్వు క్షమాపణ చెప్పక్క. నేనా? ఆ నువ్వే. నేను సారీ చెప్పడవా? సారీ మమ్మీ. దీపక్ మాయ, నువ్వు వెళ్ళి ఆ కాలకుండా చూడు. మందారం, కేక్ కటింగ్ ఏర్పాట్లు అవి చూడండి. ఈ బర్త్డే జరగడానికి వీల్లేదు దీపక్, ఎలాగైనా సరే ఆపాలి. బర్త్డే జరిగితే నిన్ను వాడి తండ్రిగా, నన్ను వాడి నాన్నమ్మగా అందరికీ చెప్తారు.
నాకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా నీ కోడలు కార్పొరేటర్ అయిపోయింది, కార్పొరేటర్ భర్త ఖాళీగా ఉన్నాడని ఏవేవో మాటలు వినాల్సి వస్తుంది. అయితే ఏం చేద్దాం మమ్మీ? నీ కొడుకుని, చిచ్చి, మందారం కొడుకుని కిడ్నాప్ చేద్దాం. ఇప్పుడు ఎలా కుదురుతుంది మమ్మీ? ఇంట్లో అందరూ ఉన్నారు, కొంతమంది గెస్ట్లు కూడా వచ్చారు, మందరం అమ్మా నాన్న కూడా వచ్చారు. వాళ్ళైతే బిడ్డని కింద పెట్టకుండా పట్టుకుంటున్నారు. ఇంపాసిబుల్ మమ్మీ. మన ప్రయత్నం మనం చేద్దాంరా. పక్కనోళ్ళు ఫోన్ చేస్తున్నారా? రేయ్ జాగ్రత్త, బార్లో నుంచి చెప్పుకో. హలో, ఎక్కడున్నారా? మేము అజిత్ నగర్ లో ఉన్నాం మేడం. మీరు అర్జెంటుగా ఇంటికి రండి, మందారం బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి. అలాగే మేడం. రేయ్, ఆ రౌడీ గెటప్ లో కాకుండా కొంచెం హోమ్లీ లుక్ లో రండి. ఇక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం కలగకూడదు. అలాగే మేడం, వస్తాం మేడం. రేయ్, వెంటనే రమ్మంటున్నారా? పద వెళ్దాం. చెప్పానుగా, ఎలాగైనా సరే బర్త్డే పార్టీని ఆపుతానని ఆపుతా. పెద్దయ్యా, బాబు కనిపించట్లేదు పెద్దయ్యా. కనిపించట్లేదా? అవును పెద్దయ్యా. ఏదంటది బాబు కనపడట? పోలో పోలో, అందరూ ఏండే ఉన్నావు, బిడ్డ ఇప్పటిదాకా ఏండే ఆడుకున్నాడు, ఎంతలోనే ఎలా మాయమైపోయాడ్రా? పాప కనిపించకపోవడం ఏంటి మందారం? సరిగ్గా చూసావా నువ్వు? చూశాను పెద్దయ్యా. నువ్వు సరిగ్గా చూసావా లేదు? ఒకసారి అందరు ఇల్లంతా వెతకండి, వెళ్ళండి. నేను పైన వెతుకుతాను, నువ్వు కూడా అటు వెళ్ళు. సెక్యూరిటీ బయట ఒకసారి చూడండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.